సభకు నమస్కారము. ఈనాటి మన ప్రియతమ నాయకుడు, మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తలయుడు, ఆంధ్ర రాష్ట్ర విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ ఉభయకి మీ వచ్చిన మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా నేను ఒక చిన్న కవితను రాశాను, ఆ కవితను చదువుతాను. ఆలకించండి, ఆలోచించండి, ప్రత్యేక హోదా కోసం పాటు పడండి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, శ్వాస, ధ్యాస, సంజీవని. పార్లమెంటు సాక్షిగా హోదా ఇస్తామన్న హామీని నీరు గార్చడానికి మన ప్రభుత్వ పాలకులు ప్రయత్నిస్తున్నారు. పాలకులు చెబుతున్న ప్రత్యేక ప్యాకేజీకి మనమంతా ససేమిరా ఒప్పుకోకూడదు. అన్ని రాజకీయ పార్టీలకు, విపక్షానికి, అభ్యుదయవాదులకు, విద్యార్థి సంఘాలకి, యువతకు, ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కలిసికట్టుగా పోరాడదాం. మన ఆంధ్ర రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. జాబు రావాలంటే యువత గతంలో బాబు రావాలని ఆకాంక్షించింది. కానీ నేడు జాబు రావాలంటే బాబు పోవాలని గట్టిగా అభిలషిస్తోంది. అందుకే అందరము నడుము బిగించి కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ప్రత్యేక హోదాను సాధిద్దాం. అయిపోయింది. ప్రభుత్వ పాలకులకు ప్రత్యేక హోదా పట్ల చేకూర్చే ప్రయోజనాన్ని చెప్పి వాళ్ళని ఒప్పించడం బ్రహ్మధర్మ కూడా కాదు. ఏది ఏమైనా మనమందరం సంయుక్తంగా పోరాడి చంద్రబాబు మెడలు వంచైనా సరే ఆయనకు తగిన గుణపాఠం చెప్పి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధించుకుందాం.